ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏపీ సచివాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాండ అంటాయి. సచివాలయంలోని మహిళలు అందరూ ఉద్యోగులందరూ కూడా వచ్చి సంక్రాంతి సంబరాలు పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం సచివాలయం జరుగుతుంటే సంక్రాంతి సంబరాల వద్ద ఉన్నాం. ఒకసారి డూడు బసవన్న తెలుగు సాంప్రదాయాలు అన్నటువంటి డూడు బసవన్నలో అంత విన్యాసాలను కూడా మనం చూస్తున్నాము. సంక్రాంతి అంటే తెలుగు వారి అతిపెద్ద పండగ. ఎక్కడెక్కడి నుంచో సొంత ఊళ్ళకు వచ్చి సంబరాలు చేసుకునే సంక్రాంతి పండగ కూడా సచివాలయంలో ఈ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. డూడు బసవన్ సంబంధించినటువంటి విన్యాసాలు మనం చూడవచ్చు. ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా డూడు బసవన్లు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగ ఆధ్వర్యం జరుగుతున్న సంక్రాంతి సంబరాలు కూడా డూడు బసవన్లు సందడి చేస్తూ ఉన్నారు. మరోవైపు మహిళలకు సంబంధించినటువంటి ముగ్గుల పోటీలు కూడా వేస్తూ ఉన్నారు. ఒకసారి సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. సంక్రాంతి సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇటువైపున ఎడ్ల బండ్లను కూడా అలంకరించారు. ఎడ్ల బండ్లను అలంకరించిన దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. పూర్తిగా సంక్రాంతి సంబరాలకు సంబంధించి అంటే దాదాపు 3 రోజుల పాటు జరిగే ఈ పండగకి ముందుగానే సచివాలయానికి అప్పుడు సెలవులు కాబట్టి ముందస్తుగానే ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఈ కనుమరుగైపోతున్న సంక్రాంతి పండగను పూర్తిగా ఇంకా ప్రజలకు గుర్తు చేసే విధంగా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ సచివాలయంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పవచ్చు. మొత్తం డప్పుల నేద్యాలతో అదేవిధంగా మహిళా ఉద్యోగులందరూ కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మహిళా ముగ్గులు పాల్గొన్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడవచ్చు. అందరూ కూడా రంగురంగుల ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు. అనేక రకాల ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాత పోటీలు అయితే ప్రారంభమయ్యాయి. పూర్తిగా ముగ్గుల పోటీలు రంగువల్లులు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సంక్రాంతి శోభని సచివాలయంలో తీసుకొచ్చారని చెప్పాలి. ప్రతి ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. 2 రోజుల పాటు అంగరంగ వైభవ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తారు. డూడు బసవంతో ముగ్గుల పోటీలు, తర్వాత అనేక కార్యక్రమాలు, కూచిపూడి సంబంధించినటువంటి నాట్య కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం అది జరగబోతుంది. చూడవచ్చు మహిళా ఉద్యోగులు వీళ్ళంతా కూడా ప్రతిరోజు సచివాలయం విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులంతా కూడా ఈరోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న దృశ్యాలు మీరు చూడవచ్చు. పూర్తిగా ఒక ఆహ్లాదకర వాతావరణం అయితే సచివాలయం మీద కనబడుతుంది. ఎప్పుడు ఉద్యోగాల్లో బిజీ గడిపే సచివాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు డప్పులతో వాళ్ళంతా కూడా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా సంక్రాంతి సంబరాల నిర్వహణ చేస్తూ ఉన్నారు. పూర్తిగా రంగులు తీసినటువంటి ముగ్గులు మనం చూస్తున్నాం. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో చూడాలి. ఎవరికి వాళ్ళు మాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్న ధీమాతో వీళ్ళంతా ఉన్నారు. పూర్తిగా ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా, ఉద్యోగులకు సంబంధించినటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వాళ్ళు కూడా ముగ్గులు వేస్తున్నారు. చిన్న పాప వేస్తున్న ముగ్గులు వేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తిగా తెలుగువారి అతిపెద్ద పండగ సంక్రాంతి. సంక్రాంతి శోభ తెచ్చేలాగా సంక్రాంతి సంబరాలు సచివాలయం జరుగుతుంది. ఒకసారి అటువైపు వెళ్దాం మనం. సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. హరిదాసులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. హరిదాసులు కూడా సంక్రాంతి సంబరాలు ఒక ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు హరిదాసులు చేస్తూ ఉన్నటువంటి అనేక సంవత్సరాలకు వస్తున్నటువంటి సాంప్రదాయం అది. అదే సాంప్రదాయం ఇప్పుడు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగ ఆధ్వర్యం జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో కూడా చేస్తున్నారు. ఒకవైపు డప్పులతో వాయిద్యాలు వాయిస్తూ మరోవైపు హరిదాసులు కూడా అక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. పూర్తిగా ఒక పల్లెటూరు వాతావరణం వెళ్ళి విరిసేలాగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతుంది. చిన్న చిన్న పాప కూడా ఇక్కడ చూడొచ్చు సంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వీళ్ళంతా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు తొందరతో పిల్లలందరం తీసుకొచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అంటే తెలుగు వారికి తెలిసిందే సంక్రాంతి పండుగ అంటే ఎక్కడి నుంచి విదేశాల నుంచి కూడా తెలుగు వాళ్ళు వచ్చి సొంత ఊరికి వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. అంత ఘనమైన పండగ ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగులంతా కూడా అందరూ ఒక్కదారిపైకి వచ్చి వీళ్ళంతా కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇవాళ రేపు సంక్రాంతి సంబరాలు సచివాలయంలో జరగబోతున్నాయి. మహిళలంతా కూడా ఎవరికి వారు ఒక కొత్త రకం ముగ్గులతో ఆకట్టుకుంటున్నారు. హరిదాసులు డ్యాన్సులు వేస్తున్న చూడవచ్చు. వీళ్ళంతా కూడా హరిదాసుల డ్యాన్సులతో సచివాలయం అంతా కోలాహలంగా మారింది. సంక్రాంతి నేపథ్యంలో ఉద్యోగులంతా కూడా సంక్రాంతి సంబరాల నేపథ్యంలో హరిదాసులతో పాటు డప్పు కళాకారులు కూడా డప్పు వాయిద్యాలను కూడా వాయిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. సంక్రాంతి శోభని సచివాలయాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇదే విధమైన వాతావరణం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు సచివాలయంలో హరిదాసులు ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి సంబరానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో చేస్తారు, కానీ సచివాలయంలో ప్రత్యేకంగా ఒక
ఒక సెలబ్రేషన్ లాగా వీళ్ళంతా కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మహిళలంతా కూడా ముగ్గుల పోటీలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పూర్తిగా సంక్రాంతి 3 రోజుల ముందే ఏపీ సచివాలయం శోభ అయితే ఏపీ సచివాలయం కనబడుతుంది. సంక్రాంతి శోభ విరజిల్లేలాగా ఇక్కడైతే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏపీ సచివాలయంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవం జరుగుతుంది. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి పూర్తి స్థాయిలో ఇదంతా కూడా డప్పు వాయిద్యాలతో ఇదంతా కూడా సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంక్రాంతి సంబరాల్లో అందరినీ ఆకట్టుకునేది ప్రధానంగా గంగిరెద్దుల కొలటం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సంక్రాంతి సంబరాలు ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇక్కడ గంగిరెద్దుల కొలటం అనేది చాలా ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది. ఒకసారి చూడవచ్చు, తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ పోటీలకు సంబంధించి సంక్రాంతి సంబరాల్లో ప్రధానంగా నిలిచేవి గంగిరెద్దులకు సంబంధించినటువంటి అనేక విన్యాసాలు గంగిరెద్దులు చేయిస్తుంటారు. వాళ్ళంతా కూడా ఊదుతూ పాటలు పాడుతూ దాని ద్వారా సన్నాయి మేళం వాయిస్తూ డబ్బు కొడుతూ వాళ్ళంతా కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ప్రతి గ్రామానికి వెళుతూ ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి గంగిరెద్ది డూడు బసవలతో వాళ్ళంతా కూడా విన్యాసాలు చేస్తూ ఉంటారు. చాలా ప్రత్యేక ఆకర్షణగా సంక్రాంతి సంబరాల్లో నిలుస్తాయని చెప్పుకో ప్రతి పల్లెలో కూడా ఇవి మనకు కనబడతాయి. కానీ పట్టణాల్లో ఇప్పటికీ ఎక్కడ కూడా ఇలాంటి ఉండవు. కానీ సచివాలయ ఉద్యోగులు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి, ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం. బాబాయ్, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నారు? సంక్రాంతి వస్తే ఖచ్చితంగా మీరు ఉంటారు, ఏంటి అసలు ప్రత్యేకత ఏంటి మీ ప్రత్యేకత? మా ప్రత్యేకత ఏం లేదు సార్, మాకు ఆ రోజు కృష్ణుడు ఇచ్చిన వరం అండి. అందరికీ కులాలు మనుషులను భూమి పుట్టించినప్పుడు పుట్టించి ఇక పరమశివుడు మాకు ఇచ్చిన ఆయుధం కానీ మాకు ఇచ్చిన ఆస్తి కానీ ఇది ఒకటి అండి. ఇది ఇచ్చి మా ఇంటి ముందుకెళ్ళి 10 మాటలు మీరు దివిస్తే ఒక మాట అన్న నేను వాళ్ళకి నెరవేరుతానని ఆ రోజు మాకు ఇచ్చిన వరం అండి. ఆ వరం పెట్టి ఇప్పుడు మా తాతల తండ్రులు ఈ రకంగా తిరిగారు, ఇప్పుడు మేము కూడా ఇట్లా తిరుగుతున్నాం సార్. ఇప్పుడు ప్రత్యేకం అనేది ఏం లేదండి. మామూలుగా సంక్రాంతి వస్తే ఈ నెలగంట పట్టిన కాడి నుంచి సంక్రాంతి అయిపోయి శివరాత్రి 5 రోజులు మాత్రం ఇట్టు తిరుగుతామండి. ఇక మామూలు టైంలో పనుకో ఎట్టు కట్టి వెళ్తుంటాం సార్. వ్యవసాయం చేసుకుంటాము, మరి వ్యాపారం చేసుకుంటాము, ఏ పని దొరికితే పని చేస్తాం సార్. ఇక ఈ నెల మాత్రం ఇక గంగిరెద్దులు పట్టుకుని తిరుగుతాం సార్. అంటే మీ తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించాలని సంక్రాంతికి? అవును సార్, తరతరాలుగా వస్తుంది. కానీ ఉండకొద్ది మారిపోతుందండి. ఇప్పుడు మా తరం వాళ్ళే ఎక్కువ మంది తిరుగుతల్లా. అందరూ ఇక ఎందుకులే తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఆశిస్తాం ఎందుకని చెప్పి ఎవరు తోచిన పని వాళ్ళు చేసుకొని స్థిరపడిపోతున్నారండి. ఇక మాకంటే ఈ వృత్తి పోనీలో ఒక మనిషిలో కాదు ఒక ఆలోచనలాగా వచ్చి ఈ నెల మాత్రం ఇట్టా తిరుగుతాం సార్. తిరిగి ఇట్టా ఆడించుకుంటా చేసుకుంటా మా పెద్దల మాట మేము నిలబెట్టాలి. మా పెద్దలు మా తాతలు మా తండ్రులు తరతరాలుగా తిరిగారు. ఇప్పుడు మేము వాళ్ళ మాట పోనీయకుండా పొద్దా తిరగకపోయినా కూడా ఈ ఒక్క 2 ఇళ్ళు మట్టిగా శుభ్రంగా మా ఆచార ప్రకారంగా తిరుక్కుంటాము. మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళి అడ్డ కట్టేసుకుని శుభ్రంగా వేపుకుంటాము. వ్యవసాయం పని కూలి పనికి 4 పనికి వెళ్తాము. ఇక అట్టా తిరుగుతుంటాము. అంటే గంగిరెద్దులు ఎందుకంటే ఎందుకు ప్రత్యేకం సంక్రాంతి కంటే ఏం చెప్తారు? ప్రత్యేకించి సంక్రాంతికి అంటే ఒక ఇది ఏంటంటే మా మహాసురుడు అనే ఒక రాక్షసుడు శివుణ్ణి కొలువు చేసుకున్నాడంట. ఆత్మలో కొలువు చేసుకుంటే మొత్తం ముల్లోకాలు వెతికినా కూడా ఎవరికి దొరకట్లేదంట. విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడు కూడా దొరకలేదంట అండి. ఈయన నందేశ్వరుడు పార్వతి నందేశ్వరుడు ఇద్దరు కలిసి గంగిరెద్దుల విన్యాసంగా ఊరూరో తిరుగుతూ మొదలేశారంట. మొదలైతే వీరందరికీ ఎవరికి తెలవకపోతే నందేశ్వరుడికి తెలిసిందంట ఆ గయాసురుడు ఆత్మలో మా నరసింహుడు ఉన్నాడని చెప్పి. అప్పటి నుంచి కూడా మాకు గంగిరెద్దు కులం అని మాకు వచ్చింది సార్. మాకు వాళ్ళు మేము కొత్తగా నేర్చుకుంది కాదు సార్, ఇది మాకు ఇది మేము కొత్తగా నేర్చుకున్నది కాదు, మా సొంతంగా చేసింది ఏం లేదు. తరతరాలుగా అప్పుడు విష్ణుడు ఈశ్వరుడు మహేశ్వరుడు అక్కడి నుంచి సంబంధించిన మా కుల వృత్తి. అవును సార్. పిల్లల్ని కూడా ఎందుకు పిల్లల్ని కూడా దీనిలోకి తీసుకొచ్చారు? వాళ్ళు కూడా ఇంట్రెస్టా? లేదు సార్, వాళ్ళకే చదివిస్తున్నాం సార్. ముందులాగా మా అమ్మలు అంటే అలాగ తిప్పేశారు, వీళ్ళు చదివిస్తున్నాం. కాకపోతే ఈ సంక్రాంతి 4 రోజులు మట్టుగా ఏదైనా ఇలా ముగ్గులు పోటీలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న పోగ్రాలు వచ్చినప్పుడు మమ్మల్ని మర్చిపోకుండా కొంత వాళ్ళకి గ్యాప్ చేస్తుంటుందని చెప్పి అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపిస్తాము. అదే సార్, ఈ ఒక్క నెల వరకు ఈ 4 రోజులు నెల అంతా కూడా కాదు. మొన్న ఇప్పుడు 9వ తారీఖు నాడు తీసుకొచ్చామండి వీళ్ళిద్దరిని. తీసుకొచ్చి 16వ తారీఖు వరకు మా దగ్గర ఉంచి పెట్టుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి స్కూల్లో పంపించేస్తాం. ఇద్దరు హాస్టల్లో చదివిస్తున్నామండి వీళ్ళిద్దరిని.
ఏ ప్రాంతం ఇది ఎక్కడ? మాది గుడివాడ అండి. గుడివాడ గుడివాడ పక్క లింగవరం అండి. ఈ నెల మాత్రం ఇక్కడ భవానీపురంలో ఉంటామండి. వచ్చి ఎప్పుడు మా తాతల తండ్రుల కాడ నుంచి కూడా ఇక్కడే తిరుగుతామండి. తిరుగుకొని ఇక ఈ నెల అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. అంటే గంగిరెద్దులకి చాలా పురాతన చరిత్రంది. శివుడి సాక్షాత్తు శివుడి రూపంగా వీళ్ళంతా కూడా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ చిన్నపిల్ల వీళ్ళంతా కూడా వేరువేరు వృత్తుల్లో ఉంటారు, కానీ సంక్రాంతి వచ్చే నాటికి మాత్రం నెల రోజులు పూర్తిగా గంగిరెద్దులు వృత్తిలోనే ఉంటారు. ఉండి అన్ని ఊరూరు తిరిగి ఈ సంక్రాంతి నెల రోజులంతా కూడా తిరుగుతూ ఉంటారు. అంటే తమ వారసులు తమ తండ్రి దగ్గర తాతల దగ్గర చిన్న వారసత్వాన్ని కొనసాగించే పనిలో భాగంగానే మేము చేస్తున్నాము. మిగతా రోజుల్లో ఏదో ఒక వృత్తి చేసుకుంటాము, కానీ సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా అంటే ఆ మనసులో ఆ బాధ ఉంటుంది, వెళ్ళాలనే కోరిక ఉంటుంది కాబట్టి వెళ్తాం తప్పించి వేరే కారణాలు చెప్తున్నారు. ఇప్పటికీ సంక్రాంతికి సంబంధించినటువంటి సనాతన సాంప్రదాయాన్ని వీళ్ళంతా కూడా కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా వీళ్ళు స్కూల్లో చదువుకుంటున్నారు, కానీ ఇంకా వీళ్ళు వృత్తిని తాతల తండ్రుల వృత్తిని కొనసాగించే పనిలో భాగంగా ఈ నెల రోజుల పాటు వీళ్ళు వస్తూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు చిన్నపిల్లవాడు కూడా డబ్బులు వాయిస్తున్నటువంటి దృశ్యాలు. ఏదేమన్నప్పటికీ సంక్రాంతి అంటే అందరికి గుర్తొచ్చే పేరు గంగిరెద్దుల విన్యాసాలు. ఇప్పుడు గంగిరెద్దులకి ఎంతో చరిత్ర ఉంది, దేవుడి రూపంలో కొలుస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చేస్తామని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పండిత రాజేష్ ఆర్టీవీ సచివాలయం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.